ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక వివరాలకు వెళితే, గుంటూరు జిల్లాలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రెండవసారి చంద్రగిరి యశ్ రత్నం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి యశ్ రత్నంతో పాటు వైస్ చైర్మన్ శృంగారపు శ్రీనివాసరావు మరియు డైరెక్టర్స్ అందరూ బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా యశ్ రత్నం మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. శృంగవరపుకోట మండలం సంత గౌరవమ్మపేట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పూడి గుడిసెలు దగ్ధమై నష్టపోయిన నిరుపేద బాధితులకు చేయూతగా సత్యసాయి భవన నిర్మాణాల అధినేత వబ్బిన సత్యబాబు తన వంతు సాయంగా నిత్యవసర సరుకులు వంట సామాగ్రి అందించారు. ఈ సహాయ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు దొగ్గ రమణ చంటి మరియు జనసైనికు కొత్తవలస జనసేన ఎంపీడీసీ అభ్యర్థి నక్కరాజు సతీష్, విశాఖ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లువలస శ్రీను, రాజు మారే, రొంగలి ఏర్నిబాబు పాల్గొని బాధితులకు తన వంతు సహాయం చేశారు. సంతగారంపేట ఎరకల వీధి ఇక్కడ 10 నివాసం ఉంటున్నారు. 10 ఇళ్ళు, ఆ 10 ఇళ్ళల్లో 3 ఇళ్ళు మొన్న ప్రమాదవశాత్తు కాలిపోయేవి. కాలిపోయి కాబట్టి మేము మా పవన్ కళ్యాణ్ సూచనతో మేము జన సైనికులందరం కలిపి ఇక్కడికి వాళ్ళకి 3 రైస్ బ్యాగులు అండ్ కిరాణా బట్టలు ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు పరామర్శించాము. వాళ్ళకి రేపు పక్కా పట్టాలు ఇచ్చి నెక్స్ట్ కాలనీ రోడ్డు లైట్లు వీధిలు కూడా లేవు. వీళ్ళకి పాపం అంధకారంలో ఉంటున్నారు. వీళ్ళు గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకి సరే న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడైతే ఇవ్వలేదు, మీరు ఇచ్చారు కాబట్టి మీరు జనసన్నారు కదా, అదే మాకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిందే మాకు అన్నం అన్నం పెట్టినట్టు ఉందన్న బట్ట ఇచ్చారు, తినడానికి బియ్యం ఇచ్చారు జనసేన పార్టీ. ఎందుకన్నా మాకు తెలియదండి. విజయనగరం జిల్లా గంచాడ మండలం కోటారిబిల్లి జంక్షన్ లో రైతు సంఘాల మరియు డప్పు కళాకారులు ఇతర సంఘాలు కలిసి బంద్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వలన అది ప్రజలకు ఎంతో ఇబ్బందికరమని, రానున్న దినాల్లో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడతామని రైతు సంఘ అధ్యక్షులు ఎడ్ల పైడి నాయుడు మాట్లాడారు. రైల్వే ప్రైవేటీకరణ వలన ప్రజలకు ఎంతో నష్టం కలుగుతుందని, ప్రజలకు ఎంతో ఇబ్బందులకు గురవుతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందుచేత ఇదే కాలం మరొకటి కొనసాగినట్లయితే రానున్న కాలంలో ఏ రైతు వ్యవసాయం చెయ్యలేడు. ఎందుకంటే నష్టాలు కష్టాలు ఎంతవరకు అండి, మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం వాడు ఎంత కష్టపడుతున్నాడో. ఒక పచ్చిమిరపకాయ బయటికి రావాలంటే ఎంత శ్రమం మనకు తెలుసా? 3 మాసాలు శ్రమ పడితే కానీ పచ్చిమిరపకాయ బయటికి రాదు. దానికి ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నాడు. అలా ఉదాహరణగా మీరు సొంతంగా ఆలోచించుకోండి సోదరులారా, మీరందరూ చదువరులు, మేధావులు, అన్ని విషయాలు తెలుసు. వర్గాలు, కార్మికులు అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలియని విషయాలు ఏమి కాదు నేను చెప్పినవి. కాకపోతే దాని గురించి ఒకసారి మనం ఆలోచించి అలాంటిది రైతుకి వెన్నుపోటు పడ్డమే చెప్పండి ఆయన. మనందరం కలిసి రైతును రక్షిస్తే రైతే మనల్ని రక్షిస్తున్నాం. ఆ రైతు ఇప్పుడు ఫుడ్ ఆమ్లని తిన్నాం,
ఈనాడు తెల్లవారుసరికి పాలు వస్తున్నాయి, 90 రోజులు నిలవ ఉంటాయి. ఎవడో పాలు, ఎక్కడివి పాలు, ఎలాగొచ్చి ఈ పాలు? పాప తౌడుకి ఇచ్చి మల్లపు చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నామని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన గజపతి నగరంలోని మల్లపు చెరువును ఎమ్మెల్యే అప్పల నరసి సందర్శించారు. ఉపాధి హామీ పథకం నిధులతో యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని తెలిపారు. చెరువుకు కొన్ని ప్రాంతాల వద్ద గట్లు వేయడంతో పాటు ముళ్ల పదలు, డొంకలు, తుప్పలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సుమారు నెల రోజులలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ చేతుల మీదుగా మొక్కలు నాటి ఇస్తామని తెలియ जून पद्धति पद जून तबे नीचे मध्य విజయనగరం జిల్లా గజపతి నగరం స్థానిక వ్యాపార మార్కెట్ యార్డులో నాలుగు మండలాలకు చెందిన రేషన్ డీలర్లు తమ సమస్యలపై సమావేశం నిర్వహించారు. గిడ్డంగుల వద్ద 100% వేవెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన నిరసనకు కొనసాగించారు. గిడ్డంగుల వద్ద తూనిక చేసి ఇవ్వకపోవడం వలన బియ్యం తక్కువ వస్తున్నాయని రేషన్ డీలర్లు అందుబాటులో ఉన్న వే బ్రిడ్జ్లను వాడుకునే వెసులుపాటు కల్పించారని అన్నారు. రేషన్ డీలర్లు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఎటువంటి విధులు అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర డీలర్ల సంఘం నాయకులు బుగత వెంకటేశ్వరరావు డీలర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. फस्ट रोजे राष्ट्र रेषन डील गौरव चुनाव पाचे अलग जिला रेषन डील प्रेसीडेंट पाचे गवर्नमेंट डोर डेलीवरी विधाना सक्से एमडीओ द्वारा पेट जी डीलर्स वेसर की स्टाकिस्ट उम जी गोडन 100% पेमेंट चूसमंटे चूसमे मरी इला जिले नाग मंडला मीटिंग पेटम जी गजपति नगर बोंडपल्ली दत्तराजर मेटाड़ मंडला नाग मंडल डीलर मीटिंग मार्केट यार्ड पेट जी मेमंटे 100% पेमेंट चुस्कते रेप एमडीओ 100% पेमेंट अड़ा दाने वाल बेय को मंदिर डीलर्स तक वस्ते सीएसडीटी एमआरओ अभी लेकिन 100% पेमेंट इवाल आलोचना मैं एंकंटे गवर्नमेंट प्रतिपक्ष के मेम 100% मैं इक गोडन एवरू पेमेंट से 100% पेमेंट मेम एमएल की चूसे अभी दयचे अभी इमीडियट अधिकार जॉइंट कलेक्टर रवाना डीएम गवाना दीन इमीडियट परकर चेयली इकड दगर वे ब्रिजल वे ब्रिजल चूसमेंटे वालों మా ఆర్డర్స్ లేవని మీకు ఇలేవని చెప్తున్నారు. జాయింట్ కలెక్టర్ గారు డిఎం గారు కలిపి ఇక్కడ గజపతినార్ ఒకటి బొబ్బులోటి ఈ ఒక మార్కెట్ యాడుతాలు కాటా ఉన్నాయి, అవి కూడా 100% నాకు చూసి ఇచ్చినట్టుగైతే డీలర్లు కూడా న్యాయం జరుగుతుందని మా యొక్క ఇవాళ డిమాండ్. ఆ విధంగా నాలుగు మండలాల మీటింగు కాల్ఫర్ చేయడం జరిగింది. మా డీలర్స్కి అందరికి కూడా అధికారులకి అందరూ కూడా ప్రజాప్రతినిధి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం. ఈ వ్యవస్థ అంత ప్రతిష్టమైన జరుగుతుంది. రేషన్ సార్ల ఇబ్బందులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ ఉన్నారు. దయచేసి మా రేషన్ సాప్ వ్యవస్థను కూడా నిలబెట్టాలని కోరుకుంటున్నాం. గతంలో విజయనగరం జిల్లా పట్టణం కోట జంక్షన్ వద్ద కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి వి రాజకుమారి ఐపీఎస్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ పి అనిల్ కుమార్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ కూడా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవడం మొదలై ఒక్క మన జిల్లాలో మాత్రమే మార్చి ఏప్రిల్ మే
రెండు నెలలు మన జిల్లా మాత్రమే గ్రీన్ జోన్ గా ఉండి మరి అప్పటిలో తీసుకున్నటువంటి పోలీసులు తీసుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలతో బయట నుంచి పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఎవర్ని కూడా జిల్లాలోకి ప్రవేశింపనేయకుండా చెక్ పోస్టులన్నీ కూడా పగడ్బందీగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించడం వాళ్ళందర్నీ కూడా క్వారంటైన్ చేయడం ఇవన్నిటిని వాటన్నిటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడంతో మన జిల్లా రెండు నెలలు సుమారు గ్రీన్ జోన్ గా ప్రకటించబడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా గ్రీన్ జోన్ గా ప్రకటించబడి అందరి చేత కూడా ప్రశంసలు అందుకుంది విజయనగరం జిల్లా మరి ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే వలస కార్మికులు మన జిల్లాలోకి ప్రవేశించారో ఇతర రాష్ట్రాల నుంచి అప్పటి నుంచి మనకి పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలల్లోనూ కూడా పీక్ వెళ్ళిపోయాయి పాజిటివ్ కేసెస్ చాలా పీక్ దశకి అంటే చాలా అత్యున్నత స్థాయిలో కేసులు నమోదవడం జరిగింది రెండు నెలల్లో ఆ రెండు నెలల్లోనే మరణాలు కూడా సంభవించడం మొదలైంది ఈ మరణాల కారణంగా తర్వాత ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా రావడం చాలా మంది మనకు తెలిసిన శ్రేయోభిలాషుల్ని బంధువుల్ని కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం జరిగింది ఆ తర్వాత నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికల్లా కొంత తగ్గుముఖం పట్టింది మళ్ళా గత నెల అంటే జనవరి ఫిబ్రవరికి వచ్చేసరికి సింగిల్ డిజిట్ లో మన జిల్లాలో కేసులు నమోదవడం మొదలుపెట్టింది అంటే కొన్ని కొన్ని సార్లు జీరో పాజిటివ్ కేసెస్ వచ్చాయి అంటే పాజిటివ్ కేసెస్ అసలు రిపోర్ట్ అవ్వలేదు ఒక 10-15 రోజుల పాటు ఒక నెల రోజుల పాటు పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు మళ్ళీ తర్వాత ఫిబ్రవరి అయిపోయిన తర్వాత ఈ మార్చి స్టార్టింగ్ లో కూడా ఒక వారం 10 రోజులు మనము జీరోగానే ఉన్నాము లేదా 1, 2, 3 కేసులు రిపోర్ట్ అవడం స్టార్ట్ అయ్యింది విజయనగరం జిల్లా గజపతి నగరంలో నాలుగు రోడ్ల కోడలి వద్ద కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వ్యాక్సిన్ వేయించుకోవాలని డిఎస్పీ రామ్మోహన్ రావు ప్రజలకు అవగాహన కల్పించారు. డాక్టర్ బి నరేంద్ర గజపతి నగరం ఎస్ఐ సన్యాసి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ ప్రారంభమైంది. ఆల్రెడీ దేశంలో చాలా విస్తృతంగా ఉంది. మన రాష్ట్రంలో కూడా చాలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. మనం గతంలో వలె ఎస్ఎంఎస్ పాటించాలి, అంటే సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ శానిటైజేషన్, ఈ మూడు మర్చిపోకూడదు. వాటి పాటించినప్పుడే మనకి కరోనాకి దూరంగా ఉంటాము. ఇంకా రేపటి నుంచి మేము మాస్క్ పరిస్థితి ఉధృతంగా కేసులు కూడా పెడుతుంటాము. ఎవరు మాస్క్ పెట్టిపోయినా వాళ్ళపై మైండ్ వేస్తాం. కాబట్టి అందరూ మాస్క్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజ్ చేసుకోండి, కరోనాకి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ. డిఎస్పీ గారు వచ్చారు, అలాగే ఎస్ఐ గారు వచ్చారు. అయ్యా కరోనా ఇంకా ఏది కూడా కంట్రోల్ అవ్వలేదు, సెకండ్ వేవ్ వస్తుంది, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది, దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇలా వెచ్చలవిడిగా తిరగడం, సంతలు చేయడం, ఇటువంటివన్నీ కొద్దిగా ఆపుకుని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ట్రీట్మెంట్ లేని జబ్బు, ఒకవేళ వచ్చినా ఏమి చేయలేని విషయం, ఏమైనా చిన్న సాయం చేయగలం తప్ప ప్రాణాన్ని అయితే కాపాడలేము.
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డ్ లో రైతు ఆరోగ్యం బాగుండాలి అంటే ముఖ్యంగా త్రాగునీరు కావున ఆర్వో ప్లాంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మనిషికి డబ్బు ఉన్నా దానం చేసే గుణం చాలా మందికి తక్కువ. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కోరమండల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైనటువంటి వారిలో ఒకరు రైతు, రెండవ వారు సిపాయిలు. రైతు కష్టపడితే మనం తినే ధాన్యాలు వస్తాయి. సిపాయిలు బోర్డుల్లో రాత్రి పగలు మన దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు. అలాగే ఆ తర్వాత ఎందుకంటే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి వారం ఆరోగ్యపరంగా బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతో కోరమండల్ ఫర్టిలైజర్స్ వారి వైస్ ప్రెసిడెంట్ గారు దుబ్బారత గారు ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషంగా ప్రత్యేకంగా మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, డీలర్లకి, పెద్దలకి, మార్కెట్ చైర్మన్కి, వైస్ చైర్మన్కి, డైరెక్టర్లకి, వేదిక మీదటువంటి మిత్రులకి, అలాగే మార్కెట్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారికి, అధికారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదన్నా డబ్బు ఉండొచ్చు కానీ దాతగుణం ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఈ విధంగా సుబ్బారెడ్డి గారి వారు చేసుకుంటా పోతే అన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంటారు. ఈరోజు పెద్ద మనసుతో చెప్పిన వెంటనే ఆయన మీకు అవకాశం ఇచ్చి ఆరో ప్లాంట్ ఏర్పాటు చేసి మీ అందరి ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా సహకరిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఏదన్నా ప్రతి మాట మాట్లాడడం సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాన్ని ప్రతి వారు గమనించాలి. రైతు ముఖ్యంగా రైతును గుర్తుపెట్టుకోను, దేశాన్ని కాపాడి సైనికులు కూడా గుర్తుపెట్టుకో పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా సంతోషంగా కూర్చొని బాగా మాట్లాడగలుగుతా ఉన్నామంటే బార్డర్ లో సెక్యూరిటీ సిపాయిలు బాగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ చెక్కల మధ్య గ్రామ పాఠశాలలో వర్షాకాలంలో పసిపిల్లల పరిస్థితి చాలా అంధకారంగా మారింది. ఆ పాఠశాలలో రేకుల షెడ్ వేసుకుని విద్యాభ్యాసం జరుపుకుంటున్నా కానీ రేకుల షెడ్ కావడంతో వర్షాకాలంలో షెడ్ కారిపోవడం వల్ల పిల్లలు తడిచి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిగో మా ఆదివాసీల కష్టాలు చూడండి అని నాడు నేడు ఏనాడు మా బ్రతుకులు మారవా, మా ఆదివాసీల బ్రతుకులు మార్చే ప్రయత్నాలు చేయడం లేదని వాపోయారు. 21వ శతాబ్దంలో కూడా డోలి మొత్తలు తప్పవా, మా గ్రామానికి అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. కావున మా గిరిజన పాలకులు ఇప్పటికైనా మా గ్రామాలకు గుర్తించి తక్షణమే రోడ్డు సదుపాయం కల్పించాలని, మంచినీరు, పాఠశాల భవనం, అంగన్వాణి భవనం లాంటి సమస్యలు తీర్చాలని ఆదివాసీలు, గిరిజనులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గుంటూరు నుండి విశాఖపట్నం వరకు సురేష్ బాబు పాదయాత్ర చేశారు. విశాఖపట్నం జిల్లా సిపిఎం, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నాయకులు గుంటూరు నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకునేసరికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాయకులు స్వాగతం పలికారు.
సురేష్ కి అభినందన. విశాఖ జిల్లాకు ఎదురైనప్పటి నుంచి కూడా విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా నాకు చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నేను ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నేను మహాత్మా గాంధీజీ ఈయన యొక్క స్ఫూర్తితోనే నేను ఈ రోజున ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తాను. 1930 మార్చి 12వ తారీఖున ఆనాడు బ్రిటిషర్స్ విధించిన ఉక్కుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ ఆయన మహాత్మా గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు కూడా సుమారు 400 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసేసి ఉక్కుపై ఇచ్చినటువంటి పన్నులు కూడా ఆ రోజున ఆయన వ్యతిరేకంగా పోరాడారు. అదే ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటి కూడా ప్రైవేటీకరణ, అట్లాగే విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని, అలాగే కేంద్రం విధించినటువంటి పన్నులన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ నేను నా యొక్క ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. అది మార్చి 12వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేను ఈ రోజున ఇవాళ విశాఖ నగరానికి చేరుకున్నాను. ముందుగా నేను రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, అట్లాగే విశాఖ వాసులు కూడా నేను కోరుకునేది ఏంటంటే, కేంద్రం విధించినటువంటి ఈ ప్రైవేటీకరణ వల్ల ముందులా ప్రైవేటు సంస్థలన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఏర్పడి ఒక సిండికేట్గా మారి ఒక నిత్యావసర వస్తువులు కానివ్వండి, అట్లాగే మనం ఉపయోగించుకునేటువంటి ప్రతి ఒక్క వస్తువు, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క వస్తువులో కూడా వాళ్ళు ఒక సిండికేట్గా అయ్యి ధరల నియంత్రణ అనేది కూడా పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తూ ఉంది. దాని తర్వాత ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా ధరల నియంత్రణ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలకు దీనిపై ఒక యొక్క తీవ్రమైనటువంటి ఆర్థిక భారం వాళ్ళు మోసేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైము కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా అమ్ముతా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకానికి మీకు ఉదాహరణకి ఒక చిన్నది చెబుతాను. ఇవాళ మన విశాఖ నగరం, విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సుమారు 20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని వివి రామ ఆరోపించారు. తాను చేస్తున్న పోరాటాలన్నీ తెలుగు జాతి కోసం చేస్తున్నారని తెలిపారు. జగన్ కు పరిపాలన చేయడం చేత కాదు, ఓటర్లను భయపెట్టి ఎలక్షన్స్ లో గెలిచారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా తెలుగు శక్తి పోరాడుతుందని పేర్కొన్నారు. పోస్కోతో విజయసాయిరెడ్డి జగన్ కుమ్మక్కయ్యారన్నారు. మీ తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేశావు, రాజకీయ నాయకులను మభ్యపెట్టి రాజకీయాలు చేస్తున్నావు, మీకు దమ్ముంటే నువ్వు విజయసాయిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇక్కడ ప్రజల్ని ఎవరైనా ప్రభుత్వం పని వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని అంచివేయాలని ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకొక మనం చేస్తాను. నిజంగా ఎంత సిగ్గుచేటి అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే బడ్జెట్ సమస్యలు జరిగినాయి, కానీ మన రాష్ట్రంలో బడ్జెట్ సమస్యలు పెట్టడానికి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి టైం లేదు. మరి తాడేపల్లి ప్యాలెస్లో ఏం చేస్తున్నారు, ఏం కలాపాలు చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి బెయిల్ పెరిగిన ముఖ్యమంత్రి, బెయిల్ రద్దు అవుతే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఏం కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తుని పూర్తి సర్వనాశనం చేస్తారు. ఇవాళ అమరావతి ఆయనే చేకొడతాడు, ఇప్పుడు విశాఖ రాజధాని అంటాడు, మరి రేపు ఏమంటాడు తెలియదు. ఇలాంటి వ్యక్తి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేయటంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర అంతా ఇంత కాదు. కేవలం డ్రామా ఆడుతున్నారు తప్ప మొత్తం అంతా ప్రక్రియ మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ చేశారెడ్డి గారు. మరి ఈవేళ ఎవరు మోసం చేయడానికి ఈ డ్రామా ఆడుతున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, తెలుగు శక్తి రాజీలను పోరాటం చేయబోతున్నాం, స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకుంటాం, రాష్ట్ర రాజధానిని మేము కాపాడుకుంటాం, తెలుగు జాతి గౌరవం నిలబెడతాం. ఈ యుద్ధం జగన్మోహన్ రెడ్డి నీ కోసం నా కోసం కాదు, ఇది తెలుగు జాతి కోసం చేస్తున్నాం. ఈవేళ నీకు ఎంతసేపు ధన వ్యాహమంతో ఉన్నావు తప్ప రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల తెలుగు జాతి ప్రగతి పూర్తిగా బ్రష్ పెట్టేస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ప్రజల్లారా ఇప్పటికైనా మేల్కోండి,
ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం కొనసాగిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు మనమే ఆశించిన అవుతాం. ఏదో మీరు రాజశేఖర్ బొమ్మ చూసి ఓటేస్తే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చచ్చిపోతే తన తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి ఇది సాక్షాత్తు చిరంజీవి గారు చెప్పిన మాట, ఇది నేను చెప్పిన మాట కాదు. మరి ఇలాంటి వ్యక్తిని ఈరోజు ఏం చేశారని మనం చూస్తున్నాం. ఈరోజు వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని ఓటర్లు భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లు బెదిరించి మేము పథకాలు కట్ చేస్తామని చెప్పి బెదిరించి ఓటేశారు. అసలు నేను నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మీరు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తే మళ్ళీ రండి గెలిస్తే అడగండి. గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేస్తానని చెప్పి చెప్పారు, స్పీకర్ని కలిశారు. మరి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఎందుకు ఆమోదం చేయట్లేదు నాకు అర్థం కాదు సార్. ఆమోదం చేస్తే తెలిసిపోతుంది కదా. ఇవాళ ఈ ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల తెలుగు జాతి గౌరవం పూర్తిగా పచ్చబెట్టిపోతుంది. నేను త్వరలో మా కుటుంబానికి అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తాం కాబట్టి ఇక జిల్లా కలెక్టర్ కానీ పోలీస్ కమిషనర్ కానీ స్థానిక పోలీసులు కానీ స్థానిక మంత్రికి దృష్టికి తీసుకెళ్ళాను. నో పోలీస్ నో యాక్షన్ నథింగ్ టేకన్. నేను త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నాను, రాష్ట్రపతిని కలవబోతున్నాను, కేంద్ర హోంమంత్రిని కలవబోతున్నాను, మొత్తం జరిగిన విషయాలు నేను అక్కడ ఇవ్వబోతున్నాను. యాక్షన్ తీసుకునే వరకు నేను నిద్రపోను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రి కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ఎవరైనా సరే తప్పు చేసిన శిక్ష పడాలి. కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం పొబ్బార్లపల్లి గ్రామంలో వెస్ట్ కోడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మమతా ప్రమాణ స్వీకార మహోత్సవంకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, మమతా సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిచిందని, తోటి మహిళగా నేను ఎంతో గర్వపడుతున్నానని, వైఎస్ఆర్ సర్పంచులుగా వారు మహిళలు ఎక్కువగా ఉన్నారని, అసెంబ్లీలో మహిళలకు 50% రిజర్వేషన్లో బిల్లు ఆమోదం తెలిపిన మాట విదితమే కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 70% మహిళా రిజర్వేషన్లు దక్కిందని, మహిళా సాధికారతకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం వైసీపీ మండల కన్వీనర్ బసవరాజు, సింగిల్ విండో ప్రెసిడెంట్ రామాంజనేయులు, సర్పంచ్ మమత, గంగాధర, ఎంపీటీసీ అభ్యర్థి నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్ చూస్తే కూడా వైఎస్ఆర్సీపీ మనం సింబల్తో పోయినాము ఎలక్షన్స్కి, అక్కడ కూడా దాదాపు 80% స్వీప్ చేసుకుని వచ్చి మన చైర్మన్ని మనం కూర్చోపెట్టుకున్నామంటే ఇవన్నీ కూడా జగనన్న ఆశీస్సులతోనే జరిగింది. ఆయన చేస్తూ ఉండే సంక్షేమ పథకాలు అయితే ఏమి, ఆయన చేస్తూ ఉండే అభివృద్ధి అయితే ఏమి, పార్టీలు అతీతంగా, కులాల అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటూ ఆయన ప్రతి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. కాబట్టి నిజంగా ఇటువంటి ఫలితం మనకు వచ్చింది అని చాలా గర్వంగా కూడా చెప్పుకుంటున్నాము. ఈరోజు కూడా ఈ సభాముఖేనా మీ అందరూ కూడా చెప్తున్నాము, ఎంపీటీసీగా మన వాల్మీకి నరసింహన్న పోటీ పడుతున్నారు, అదేవిధంగా జెడ్పీటీసీగా ప్రభావిత అక్కన ఉంటారు బడిలో. కాబట్టి మీరందరూ కూడా ఎలాగైతే గ్రామ పంచాయతీ డోర్ స్టెప్ డెలివరీ ఎట్లు ఇస్తున్నాము, అదేవిధంగా మమతమ్మను కూడా ప్రతి ఇంటికి వచ్చి మీ సేవని అందిస్తుంది అని మీ అందరికీ కూడా దృఢపడిస్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది, ఆ సేవ కూడా అందిస్తుంది అని నా నమ్మకం ఉమ్మ చేయకుండా, ఆమె కూడా మీ నమ్మకము కూడా ఉమ్మ చేయకుండా పనిచేస్తుంది. మీరు అడిగిన ఈ కొబ్బరిపల్లి టు కర్ణాటక స్టేట్ బార్డర్లో ఈ 3 కిలోమీటర్స్ ఏదైతే అడిగినారో ఖచ్చితంగా నవంబర్ లోపల ఈ పని అయితే స్టార్ట్ చేపిస్తానని కూడా మీ అందరు కూడా పరామర్శిస్తున్నారు. మీరు అడిగిన సిసి రోడ్ అప్పుడే పెట్టించినాను అనుకుంటాను, ఒకసారి పెట్టించినాను రైట్ స్పిల్ ఓవర్ వర్క్ లో నేను జరిగేటివి మాత్రమే చెప్తాను, మైక్ ఉంది అని మాత్రము నేను అబద్ధం చెప్పను. ఏదైతే మీ ఎమ్మెల్యే చేయగలుగుతుందో అది మాత్రమే కాదు. అనంతపురం జిల్లా కోర్టు నందు 100 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి జిల్లా కోర్టులో అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి కొందరు పూజారుల చేత వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సభలో జిల్లా న్యాయమూర్తులు మరియు జడ్జి వెంకటరమణ, సురేష్, ఏపీ ప్రవీణ్ కుమార్, ఉమాదేవి, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ గిరిజనేతర పాలన వలసలను అనుమతిస్తున్నారని డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చప్పబడిపోయారని రంపచోడవరం డివిజన్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు బెల్లం సత్యనారాయణ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు బెల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో గిరిజనేతర ఆక్రమ కట్టడాలను కూల్చివేయాలని 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఆర్ఐకు మెమోరాండం అందజేశారు. సత్యనారాయణ ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు నేను. ఈరోజు ఈ సందర్భంగా ఈ ర్యాలీ ఎందుకు చేశామంటే ఈ గంగవరం మండలంలో రోడ్డుకి ఇరువైపులా గిరిజనేతరులు అక్రమంగా కట్టలు నిర్మించడం జరుగుతుంది. దానికోసం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్లే వ్యవహరిస్తున్నారు అధికార వ్యవస్థ మొత్తం. ఇక్కడ ఎంత లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా తను సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుణ్ణి. ఈరోజు గంగవరం మండలంలో ఈ యొక్క ర్యాలీ సడన్ గల కారణం ఏంటంటే ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని మేము సహించలేక తట్టుకోలేక ఇక్కడి నుంచి ప్రత్యక్ష పోరాటంలోకి మేము అందరం కూడా వచ్చి ఉన్నాం. ఈ ప్రత్యక్ష పోరాటం ద్వారా మేము అధికారులకు తెలియజేసేది ఏంటంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయమని కోరుకుంటున్నాం. ఈ 1/70 ఎక్కువైపోయి వాళ్ళ యొక్క హక్కులు మాత్రమే ఇక్కడ చెల్లుబాటు అవుతున్నాయి అన్నమాట. కాబట్టి మా అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ షెడ్యూల్ ఏరియాలో అసలు నెల్లూరు జిల్లా దిశ పోలీస్ స్టేషన్ లో 45 పెట్రోలియం వాహనాలు ఒక ఇంటిగ్రేటెడ్ వాహనాన్ని ఎస్పీ భాస్కర్ భూషణ్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళా కానిస్టేబుల్స్ కు స్కూటీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటరత్నం శ్రీలక్ష్మి, దిశ డిఎస్పీ నాగరాజు, టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఆపదలో ఉన్న బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పెట్రోలియం వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ లో ప్రారంభించినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పట్టాయి. అత్యాచార బాధితులకు అండగా ఉంటూ వారికి సత్వర న్యాయం చేసేందుకు దిశ అందుబాటులో ఉంటుందన్నారు. ఫెసిలిటీస్ ప్రతి ఒక్క జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కావాల్సినటువంటి ఒక వాటర్ డిస్పెన్సర్ యూనిట్స్ కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ లాంచ్ చైర్స్ కానీ, అలాంటి మొత్తం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశ పోలీస్ స్టేషన్ చేసి మేము ప్రతి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో విత్ దిస్ వీ హోప్ దాట్ వీ విల్ బి ఏబుల్ టు కేటర్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయం నూతన చైర్మన్ అభ్యర్థి నక్క భానుప్రియ బాధ్యతలు చేపట్టారు. ముఖ్య అతిథిగా వెంకటగిరి శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై నమ్మకం, ప్రభుత్వ పథకాలపై అభిమానంతో ఓటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నిలిచారని అన్నారు. 25 వార్డుల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని, వారి నమ్మకానికి దీటుగా పాలన సాగించాలని సూచించారు. తెలుసుకుని పని చేద్దాం, కలిసి నడుద్దామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు సాయికృష్ణ యాచేంద్ర గారికి నా ధన్యవాదాలు తెలుపుతాను. నాకు ఇటువంటి
గొప్ప అవకాశాన్ని కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆడవాళ్ళకు రిజర్వేషన్స్ కల్పించి వారి అభిప్రాయాలకు వారి ఆలోచనలకు కూడా ఒక విలువను ఇస్తూ ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా తోటి కౌన్సిలర్స్ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. మనమందరం ఒక మాటగా ఒక పాజిటివ్ మైండ్ తో నెల్లూరు జిల్లా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు గురుమూర్తి వైసీపీ పార్టీ తరఫున 29వ తేదీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని కాకారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేశారని, సీఎం జగన్ అతి సామాన్యుడైన డాక్టర్ కు అవకాశం ఇచ్చారని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ప్రగల్భాలు పలుకుతారని, ఓడిన తర్వాత అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని చెబుతారని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో టీడీపీ సింహాలు మూడు ఉన్నాయని, తిరుపతి ఎన్నికతో నాలుగో సింహం జత కలుస్తుందని అంటున్నారని, 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాయని కాకాని ఎద్దేవా చేశారు. అందరూ టీకాలు వేసుకోనులా. తిరుపతి పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు ఈ నెల 29వ తేదీ అంటే సోమవారం తన నామినేషన్ని దాఖలు చేయనున్నారు. గురుమూర్తి గారు ఉదయం 9 గంటలకల్లా భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి బిఆర్ కాలేజ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఆయన తన నామినేషన్ను దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి 29వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 9 గంటలకల్లా గురుమూర్తి గారు నామినేషన్ ప్రారంభించేటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చేరుకుని ఆయనకి ఆశీస్సులు అందించాల్సిందిగా. నెల్లూరు జిల్లాలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మంచికంటి శ్యామ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చిరంజీవి యువత నెల్లూరు జిల్లా అధ్యక్షులు మంచికంటి శ్యామ్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో వందలాది మంది మెగా అభిమానులు రక్తదానం చేశారు. చిరంజీవి యువత గౌరవాధ్యక్షులు సరయు రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గత వారం రోజుల పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. యువతకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యువతలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్రంలో ఎవరికి బ్లడ్ దొరకకుండా ఇబ్బంది పడకూడదనే ఒక మంచి ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడో ఈ బ్లడ్ బ్యాంక్ అనే ఒక ఇదాన్ని ప్రారంభించారు. దాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న చిరంజీవి కూడా కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈ రోజుకి కూడా దానికి ఎంతమంది రక్తదానం చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు నిజంగా అభినందించదగ్గ విషయం. నెల్లూరు జిల్లా కరోనా నివారణ చర్యలు ముందస్తుల భాగంగా అనంతసాగరం గ్రామంలో అవగాహన ర్యాలీని ఎస్ఐ
ఎన్ ప్రభాకర్ నిర్వహించారు. కరోనా రెండవ దశ నెల్లూరు జిల్లాలో వేగంగా దూసుకుపోతున్న నేపథ్యంలో ముందస్తులో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ పాటించారని అనంతసాగరం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతసాగరం గ్రామం ఎస్ఐ ఎన్ ప్రభాకర్ ఎస్ఐ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు వేగవంతంగా నమోదవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు మరియు అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు ఎన్ ప్రభాకర్, అనంతసాగరం ఎస్ఐగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, వందల సంఖ్యలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కేసులు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు అనంతసాగరం విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్ వాడటం, అవసరమైతే కానీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దీంతో భాగంగా 2020లో కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా ఈ నియమాలన్నీ పాటించి కరోనా కట్టడిని విజయవంతంగా ఎదుర్కొన్నామో అదేవిధంగా సెకండ్ వేవ్ని కూడా మనం మాస్క్ ధరించి, శానిటైజర్ వాడి, సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా కట్టడిని విజయవంతంగా ఎదుర్కోవాలని మా పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మీద అవగాహన కల్పిస్తూ నెల్లూరు విఆర్సీ సెంటర్లో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్, ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ శ్రీమతి పి వెంకటరత్నం, టౌన్ డిఎస్పీ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ మల్లికార్జున, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీకాంత్, చిన్నబజార్ సిఐ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ స్వామి ఐపీఎస్ గారికి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈవినింగ్ 4:30 నుంచి 6:30 ఈవినింగ్ వరకు మేము విజిబుల్ పోలీసింగ్ నిమిత్తం ఒక మాస్క్ ధరించుకోవాలి ఆ మోటోతో మేము విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. చాలా వరకు మన నెల్లూరు జిల్లాలో కరోనాని మేము కంట్రోల్ చేయగలిగాము, బేసికలీ బికాస్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ ప్రికాషన్స్. ఎవ్రీబడి వాజ్ వేరింగ్ మాస్క్, ఎవ్రీబడి వాజ్ ఫాలోయింగ్ ఫిజికల్ డిస్టెన్సింగ్, అండ్ ఎవ్రీబడి వాజ్ వాషింగ్ దియర్ హ్యాండ్స్ ఐదర్ విత్ సోప్ ఆర్ విత్ శానిటైజర్స్. సో ఇప్పుడు మళ్ళా ఆ మూడు మోటోకి ఫోకస్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాము. మాస్క్ ఇస్ అ వెరీ క్రిటికల్ కాంపోనెంట్. నెల్లూరు ప్రజలందరికీ మాస్క్ ధరించుకోమని ఒక విజ్ఞప్తి, ప్రత్యేక విజ్ఞప్తి నేను చేస్తున్నాను. ప్లీజ్ నాట్ టేక్ దిస్ కరోనా వైరస్ లైట్లీ. మీరు దయచేసి ఎప్పుడైనా మీరు బయటికి వస్తున్నారు, లేదంటే మీరు జాబ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వ్యవసాయంకి వెళ్తున్నారు. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.